లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సెల్లర్ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు దాంట్లో త్రీ టైప్స్ ఆఫ్ కాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చెప్పుకున్నాం. అంటే కాల్ ప్రోగ్రెసింగ్ అంటే రెండు సెల్స్ మధ్య కనెక్షన్ కానీ, అంటే నథింగ్ బట్ రెండు మొబైల్స్ మొబైల్ టు మొబైల్ కమ్యూనికేషన్ కానీ, మొబైల్ ఫోన్ నుంచి ల్యాండ్లైన్కి ఎట్లా కనెక్ట్ చేస్తాం, ఫిక్స్డ్ నథింగ్ బట్ ల్యాండ్లైన్ ఫోన్ అంటే ఫిక్స్డ్ ఆర్ ల్యాండ్లైన్ టు మొబైల్, అంటే మొబైల్ నుంచి మొబైల్కి ఎలా కనెక్షన్ జరుగుతుంది, కాల్ ప్రోగ్రెస్ జరుగుతుంది, మొబైల్ నుంచి ల్యాండ్లైన్కి ఎలా కాల్ ప్రోగ్రెస్ జరుగుతుంది, ల్యాండ్లైన్ నుంచి మొబైల్కి ఎలా కాల్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వాడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కాల్ ప్రోగ్రెస్ ఇన్ సెల్లార్ టెలిఫోన్ సిస్టమ్. అంటే సెల్లార్ టెలిఫోన్ సిస్టంలో మీకు కాల్ ప్రోగ్రెస్ అనేది ఎట్లా జరుగుతుందని అడుగుతాడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుని దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి. కాల్ ప్రోగ్రెస్ అంటే కాల్ ఎట్లా వెళ్తుంది అనేది మనకు అన్నీ తెలుసు. ఆల్రెడీ మనం బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకున్నామంటే మనకి ఎవ్రీథింగ్ వినో. ఓకే, మేజర్లీ త్రీ టైప్స్, మొబైల్ టు మొబైల్, మొబైల్ టు ల్యాండ్, ల్యాండ్ టు మొబైల్, ఈ మూడు రకాలు కదా మనకి మేజర్గా జరిగేది ఈ మూడు. కాబట్టి ఈ మూడు టైటిల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని బ్లాక్ డయాగ్రామ్ చిన్న చేంజెస్ చేస్తే చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఫస్ట్ మొబైల్ టు మొబైల్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మొబైల్ టు మొబైల్. మొబైల్ టు మొబైల్ టు చూడండి, ఫస్ట్ మొబైల్ నుంచి ఫోన్ వెళ్ళాలంటే మనకు ఒక మొబైల్ స్టేషన్ కావాలి. మొబైల్ స్టేషన్ అంటే ఏంటి, మొబైల్ ఎక్విప్మెంట్ ప్లస్ సిమ్, సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడల్, వీటన్నిటికీ మీరు మ్యాటర్ ఓన్గా రాసుకోగలగాలి. ఓకేనా, సో ఒకసారి వింటే చాలు మన దగ్గర, మీరు ఓన్గా రాసుకోగలరు. ఫస్ట్ ఏం కావాలి, ఒక మొబైల్ స్టేషన్ కావాలి. దీంట్లో ఒక సిమ్ ఉంటుంది, దీనికి ఒక నెంబర్ ఉంటుంది. అట్లాగే వీడు ఫోన్ చేయాలని ఎవరికైతే అనుకుంటున్నాడో వాళ్ళకు కూడా ఒక నెంబర్ ఉంటుంది. సో వీడు కాల్ కనెక్ట్ చేయాలని నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత అది దగ్గరలో ఉన్న సెల్ టవర్కి వెళ్తుంది, నథింగ్ బట్ బేస్ స్టేషన్. ఈ బేస్ స్టేషన్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది, బేస్ స్టేషన్ కంట్రోలర్ కంట్రోలర్లో ఉంటుంది. అక్కడి నుంచి అదేం చేస్తుంది, దాని దగ్గరలో ఉన్న అన్నిటికీ పంపిస్తుంది. ఎక్కడ అప్రోచ్ అవ్వకపోతే ఎంఎస్సీకి వెళ్తుంది. ఈ ఎంఎస్సీ యొక్క పని ఏంటి, దాని దగ్గరలో ఉన్న అన్ని బేస్ స్టేషన్కి పంపిస్తుంది. సో మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్, బేస్ స్టేషన్ టు బేస్ స్టేషన్ కంట్రోలర్, దెన్ ఎంఎస్సీ, దెన్ మళ్ళీ రిమైనింగ్ బేస్ స్టేషన్ అండ్ మొబైల్. సో ఈ విధంగా కాల్ని ప్రోగ్రెస్ అవుతుంది. సో మీకు ఫార్వర్డ్ ఎలా అవుతుందో రివర్స్ కూడా అదే ప్రాసెస్లో జరుగుతుంది. యాక్చువల్లీ ఇలా ఇక్కడ వరకు అప్ అండ్ డౌన్ యారో ఇస్తే ఇట్లా చాలండి. లేదు మనకి వన్ వే తీసుకుందాం అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇట్లా చూపించండి, కాల్ ఇట్లా ప్రోగ్రెస్ అవుతుంది అని. లేదు హాఫ్ ఆఫ్ ద డయాగ్రామ్ గీసి అప్ అండ్ డౌన్ యారో పెట్టుకున్నా మీకు సరిపోతుంది ఇట్లా. ఓకేనా, ఇది సింపుల్ మొబైల్ టు మొబైల్ కమ్యూనికేషన్. ఏమవుతుంది, మొబైల్ స్టేషన్ నుంచి బేస్ స్టేషన్, బేస్ స్టేషన్ నుంచి బీఎస్సీ, బీఎస్సీ టు ఎంఎస్సీ. నెక్స్ట్ మొబైల్ టు ల్యాండ్ చూద్దాం, దాన్ని ఫిక్స్డ్ అని కూడా అంటారు. చూడండి అక్కడ ఏం జరగదు, ఈ చిన్న పార్ట్ ఉంది కదండి, ఇది తీసేసి ల్యాండ్ ఫోన్ కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, పిఎస్టిఎన్. సో పిఎస్టిఎన్ ప్లేస్ చేస్తాం అంతే. చూడండి సెకండ్ వన్ వచ్చి మొబైల్ టు ఫిక్స్. సింపుల్గా ఏం చేస్తాం, సేమ్ కాంబినేషన్, మొబైల్ స్టేషన్ నుంచి బేస్ స్టేషను, బేస్ స్టేషన్ నుంచి బేస్ స్టేషన్ కంట్రోలర్, అక్కడి నుంచి మళ్ళీ ఎంఎస్సీ, ఎంఎస్సీ తర్వాత నేను కనెక్ట్ చేస్తుంది ఏంటి, ఫిక్స్డ్ అంటే ల్యాండ్లైన్కి కనెక్ట్ చేస్తా అని చెప్తాను నేను. ఫిక్స్డ్ ఈజ్ నథింగ్ బట్ ల్యాండ్లైన్ కనెక్షన్. దానికోసం నేను ఏం చేశాను, పిఎస్టిఎన్ వాడా. పిఎస్టిఎన్ ఏం చేస్తుంది, దాని లోకల్లో ఉన్న ల్యాండ్లైన్ అన్నింటినీ అది కనెక్ట్ చేసుకుంటుంది త్రూ వైర్స్, ఆప్టికల్ వైర్స్. ఆ కనెక్షన్ ఎంఎస్సీతో పాటు కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేశానో, ఎంఎస్సీ టు బేస్ స్టేషన్, బేస్ స్టేషన్ టు బీఎస్సీ, బీఎస్సీ టు ఎంఎస్సీ, ఎంఎస్సీ టు పిఎస్టిఎన్ అండ్ పిఎస్టిఎన్ అన్ని నెట్వర్క్స్ పంపిస్తుంది. బట్ దీనికి పర్టికులర్ నెంబర్ ప్రెస్ చేశాడు కాబట్టి ఆ నెంబర్ ఎక్కడ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కస్టమర్ అయితే ఈ థర్డ్ కస్టమర్ అనేవాడికి కాల్ కనెక్షన్. ఇన్ కేస్ ఫోర్త్ కస్టమర్ ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది పిఎస్టిఎన్, పిఎస్టిఎన్ టిఎన్ టు ఎంఎస్సీ, ఎంఎస్సీ టు బీఎస్సీ, బీఎస్సీ టు బీఎస్, బీఎస్సీ టు సంవాట్ ఎంఎస్, ఇట్లా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికి ముందానికి తేడా ఏంటంటే పిఎస్టిఎన్ వచ్చింది, ఎందుకు, వీఆర్ యూజింగ్ ఫర్ ఫిక్స్డ్. థర్డ్ చూద్దాం, ఎగ్జాక్ట్గా దీనికి రివర్స్లో ఉంటుంది, ఫిక్స్డ్ టు ల్యాండ్లైన్ అది. చూడండి ఫిక్స్డ్ టు ల్యాండ్లైన్, ఫస్ట్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ వచ్చింది, పిఎస్టిఎన్కి వెళ్ళింది, పిఎస్టిఎన్ ఏం చేస్తుంది, ఫోన్ మొబైల్ కాబట్టి ఎంఎస్సీతో కమ్యూనికేట్ అవుతుంది, ఎంఎస్సీ బీఎస్సీతో కమ్యూనికేట్ అవుతుంది, బీఎస్సీ వచ్చి బీఎస్తో కమ్యూనికేట్ అవుతుంది, బీఎస్ వచ్చి ఎంఎస్తో కమ్యూనికేట్ అవుతుంది. సింపుల్ కాల్ ప్రోగ్రెస్. బట్ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మొబైల్ టు మొబైల్ అవుతుందో మనకి పిఎస్టిఎన్ రాదు, మొబైల్ టు ల్యాండ్ జరుగుతున్నప్పుడు పిఎస్టిఎన్ వస్తుంది. ఈ చిన్న బ్లాక్ రివర్స్ చేస్తే సెకండ్ వస్తుంది, ఫిక్స్డ్ టు సారీ మొబైల్ టు ఫిక్స్డ్. లేదు ఇదే బ్లాక్ మళ్ళీ పైన కూడా గీస్తే మొబైల్ టు మొబైల్ వస్తుంది. సో దీస్ త్రీ ఆర్ యూజ్డ్ ఫర్ కాల్ ప్రోగ్రెసింగ్. ఓకేనా, సో
చిన్న చిన్న పాయింట్స్ కదా, గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో మీరు ఏది అసలు యూనిట్లో ఏది తెలుసుకున్నా ఫస్ట్ ఎంఎస్ అంటే ఏంటి తెలుసుకోవాలి, బీఎస్సీ అంటే ఏంటి తెలుసుకోవాలి, బీఎస్సీ అంటే ఏంటి తెలుసుకోవాలి, బీఎస్సీ ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది, ఎంఎస్సీ అంటే ఏంటి తెలుసుకోవాలి, పిఎస్టీ అని ఎక్కడ వాడతాం తెలుసుకోవాలి, ఎందుకు వాడతాం తెలుసుకోవాలి. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎంఎస్సీ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంఎస్సీ అండి, ఎంఎస్సీ చాలా ఇంపార్టెంట్. ఓకే, పిఎస్టీ అనేది ల్యాండ్ టైంలో వాడుకుంటాం, ల్యాండ్ ఫోన్ యూస్. ఇవి కాల్ ప్రోగ్రెసింగ్ టెక్నిక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.